హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలండి. అందరూ పిల్లాపాపలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలి అని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది గురించి కొన్ని విషయాలను తెలియచేద్దామని మీ ముందుకు వచ్చేసానండి. ఉ అంటే నక్షత్రము, గ అంటే గమనము. ఉగాది అనేటువంటి పదము మనకి యుగ అలాగే ఆది అనేటువంటి రెండు సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాదిని జరుపుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెప్పి పురాణాలు చెప్తాయండి. ఉగాది అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మనకి ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిలో వేసేటువంటి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావం ఉంది. అవేంటో ఒక్కసారి చూద్దాము. మనం బెల్లం వేస్తాం కదండి, బెల్లము వేస్తే ఏంటి అంటే తీపి, ఆనందానికి ప్రతీక అన్నమాట. ఉప్పు కూడా వేస్తాం కదా, ఉప్పు ఏంటి అంటే జీవితంలో ఉత్సాహాన్ని అలాగే రుచికి సంకేతాన్ని తెలియజేస్తుంది. వేప పువ్వు కూడా వేస్తాం కదండి, ఇదేంటి అంటే చేదు, బాధ కలిగించేటువంటి అనుభవాలను కూడా తెలియజేస్తుంది. చింతపండు, పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితుల్ని కూడా తెలియజేస్తుంది ఇది. పచ్చిమామిడి ముక్కలు, ఇదేంటి అంటే వగరు, కొత్త సవాళ్ళని విసరాలి అన్నట్లు మనకి సూచిస్తుంది. అలాగే కారము, కారం ఏంటి అంటే సహనం కోల్పోయేటటువంటి చేసే పరిస్థితులను తెలియజేస్తుంది. చూసారా, మనం ఉగాది పచ్చళ్ళలో వేసేటువంటి ఒక్కొక్క పదార్థానికి ఎంత భావం ఉందో ఇవన్నీ మనకి తెలియదు కదండి. చాలా వరకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఉగాది పచ్చడి పెట్టంగానే తినేస్తూ ఉంటాం మనము మామూలుగా. అలాగే ఉగాది రోజు నాడు సాయంత్ర పూట పంచాంగ శ్రవణం అనేది కూడా చేస్తారు. అలాగే కవులందరూ ఒకటే చోట చేరి కవి సమ్మేళనం అనేది కూడా నిర్వహిస్తారండి. మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఉగాదిని ఎలా జరుపుకుంటారో మనందరికీ తెలుసు కదండి, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయినటువంటి మన భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల ప్రజలు కూడా ఉగాదిని వేరువేరు పేర్లతోటి జరుపుకుంటారు. రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు వేరైనా కానీ పిలిచే విధానము, చేసే విధానం వేరైనా ఈ పండుగ ముఖ్య ఆంతర్యం ఏమిటంటే భారతదేశ పురాతన సాంప్రదాయ ప్రకారము ఈ పండుగలు నూతన సంవత్సరానికి ఆరంభమండి. ఆయా ప్రాంత ప్రజలు ఈ ఉగాది పండుగని వేరువేరు పేర్లతోటి ఎలా జరుపుకుంటారో ఒక్కసారి తెలియజేసుకుందాము. మన మహారాష్ట్ర ప్రజలు ఈ ఉగాది పండుగని గుడి పడవా అని చెప్పి చేస్తారండి. ఏంటి అంటే మహారాష్ట్ర వాసులు శాలిని వాహన శక ప్రకారము చైత్రమాసం మొదటి రోజున వచ్చే పర్వదినాన్ని వేడుగ్గా జరుపుకుంటారు. ఇక్కడ ఈ మహిళలు సాంప్రదాయబద్ధంగా దుస్తులను ధరించి ఈ పండుగలో కోలాహలం అనేది చేస్తూ వీళ్ళు శోభయాత్ర అనేది కూడా చేస్తారండి. అలాగే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కర్రల సహాయంతో ఒక గుడిని ఏర్పాటు చేసుకుంటారు. దానిపైన ఒక శాల్వాను ఉంచి వెండితో దేవుడి ప్రతిమను పెడతారు. దానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్కెర అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మనము ఉగాది అంటే పచ్చడి చేసుకుని తింటాం కదండి, అక్కడ మహారాష్ట్ర ప్రజలు అందరూ చక్కెర అన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వాళ్ళు తీసుకుంటారన్నమాట. మన పంజాబీ రాష్ట్ర ప్రజలు ఈ ఉగాది పండుగని వైశాఖి లేదా బైసాఖి అనే పేరుతో జరుపుకుంటారండి. అక్కడ వాళ్ళకి ఈ టైంలో అంటే ఏప్రిల్ టైంలో పంట కోతకు వచ్చేటువంటి సమయం కాబట్టి వాళ్ళ సాంప్రదాయబద్ధమైనటువంటి బాంగ్రా నృత్యాలతోటి చాలా కోలాహలంతో పండుగను చేసుకుంటారు. మన కేరళ రాష్ట్ర ప్రజలు ఈ ఉగాది పండుగని విషు అనే పేరుతోటి చేసుకుంటారండి. అక్కడ కేరళ ప్రజల నమ్మకాల ప్రకారము ఈరోజే శ్రీకృష్ణుడు నరకాసురుని చంపిన రోజుగా భావించి అలాగే నూతన సంవత్సరాదిగా భావించి చేస్తారు. అక్కడ ఈ పండుగ కొంచెము ఉగాది అలాగే దీపావళి కలయికగా మనకి కనిపిస్తుంది. మన తమిళనాడు ప్రజలు ఈ ఉగాది పండుగని పుత్తుండు అనే పేరుతోటి వాళ్ళ తమిళ నూతన సంవత్సరాదిగా చేసుకుంటారండి. అలాగే బెంగాలీ ప్రజలు కూడా ఉగాది పండుగని పొయిల బైశాఖి అనే పేరుతోటి చేసుకుంటారు. మన ఈశాన్య ప్రాంత ప్రజలైనటువంటి అస్సాం ప్రజలు కూడా ఈ పండుగని, ఉగాది పండుగని బిహు అనే పేరుతోటి వాళ్ళ సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యాలతోటి చాలా కోలాహలంగా చేసుకుంటారు. అలాగే మన రాజస్థానీ, గుజరాతీ వాళ్ళు కూడా నవరాత్రి అనే పేరుతోటి, అలాగే కాశ్మీరీ వాళ్ళు నైవేష అనే పేరుతోటి చేసుకుంటారండి. సో ఇదండి మన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయినటువంటి భారతదేశంలోని విభిన్న రాష్ట్ర ప్రజలు ఈ ఉగాదిని వేరువేరు పేర్లతోటి ఇలా జరుపుకుంటారు. నాకు తెలిసినంత వరకు, నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోగా మీకు షేర్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బై.